నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్యా హాస్పిటల్స్ ఈరోజు మనం ఫైమోసిస్ గురించి తెలుసుకుందాం ఫైమోసిస్ అంటే ఏంటి అని అంటే మన అంగం పై భాగంలో అంగం చివరి భాగంలో స్కిన్ అనేది ఉంటుందన్నమాట సో దాన్ని ఫోర్ స్కిన్ అని అంటాము సో ఆ ఫోర్ స్కిన్ ఎప్పుడైతే వెనక్కి రిట్రాక్ట్ అవ్వకుండా ముందు ఉండిపోతుందో దాన్నే ఫైమోసిస్ అని అంటాం అనమాట సో మనకి ఎందుకు వస్తుంది ఈ ఫైమోసిస్ అని అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఏంటంటే కంజనైటల్ ఫైమో స్ అంటే ఏంటంటే పుట్టినప్పుడు ఆల్మోస్ట్ అందరి మగ మగ పిల్లలకి ఈ ఫైమోసిస్ అనేది ఉంటుందన్నమాట ఈ ఫైమోసిస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి మొదటిగా ఏంటంటే కంజనైటల్ ఫైమోసిస్ అంటే పుట్టుకతోనే ఉంటుంది ఫైమోసెస్ సో ఈ ఫైమోసిస్ ఈ కంజనైటల్ ఫైమోసెస్ అనేది యూజువల్లీ పుట్టిన ప్రతి మగ పిల్లలకి అన్నమాట సో ఈ కంజనైటల్ ఫైమోసిస్ అనేది పెద్ద ప్రమాదకరం ఏమి కాదు సో ఈ ఫైమోసిస్ అనేది నెమ్మది నెమ్మదిగా అరౌండ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వచ్చేటప్పటికి నెమ్మది నెమ్మదిగా రిజాల్వ్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళల్లో వచ్చే ఫైమోసిస్ దాన్ని ప్యాథలాజికల్ ఫైమోసెస్ అని అంటాం అంటే ఏదైనా ప్రాబ్లం వల్ల వచ్చే ప్రా ఫైమోసెస్ ని మనం ప్యాథలజికల్ ఫైమోసిస్ అని అంటాం సో ఈ ఫైమోసిస్ ఫైమోసిస్కి కారణాలు ఏంటి అని అంటే మోస్ట్ కామన్గా ఏంటంటే పెద్దవాళ్ళల్లో డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో సో ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు యూరిన్ కి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్ గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందని అంటే యూరిన్ అనేది మన అంగం చివరి భాగాన్ని గ్లాన్స్ అని అంటాం దానిపైన ఉండే స్కిన్ ఫోర్ స్కిన్ అని అంటాం సో ఇలా యూరిన్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఈ గ్లాన్స్ ఫోర్ స్కిన్ కి మధ్యలో యూరిన్ అనేది ఉండిపోతుంది అనమాట ఈ షుగర్ పేషెంట్స్ లో ఏమవుతుందంటే వాళ్ళ యూరిన్ లో షుగర్ ఉండడం వల్ల ఈ షుగర్ ఈ యూరిన్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఆ షుగర్ ఆ తడి అనేది ఉండిపోతుంది సో దానివల్ల బ్యాక్టీరియా అనేది గ్రో అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి అన్నమాట తర్వాత ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్ సో స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమవుతుందంటే యూజువల్గా ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే పాస్థైటిస్ అని అంటాము అదే గ్లాన్స్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాలనైటిస్ అని అంటాము అదే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ గ్లాన్స్ ఆ ఫోర్ స్కిన్ రెండు ఇన్ఫెక్షన్స్ అవుతాయనమాట దాని దాన్ని మనం బ్యాలన్ పాస్తస్ అని అంటాము సో ఈ కండిషన్స్లో కూడా మనకి ఈ ఫైమోసిస్ అనేది వస్తుందనమాట ఇంకొకటి ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్ వేరే రకమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే బిఏాయి అంటాం అంటే బాలనైటిస్ ఆబలెటరెన్స్ సో ఈ దీంట్లో కూడా మనకి స్కారింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట స్కారింగ్ అనేది ఫామ్ అయ్యి ఈ ఫోర్ స్కిన్ అనేది వెనక్కి రిట్రాక్ట్ అవ్వదు సో అప్పుడు కూడా మనకి ఫైమోసిస్ అనేది వస్తుంది ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే కార్సినోమా అంటే క్యాన్సర్ కేసెస్ లో కూడా మనకి స్కారింగ్ అనేది ఫామ్ అయిపోయి ఈ రిట్రాక్షన్ అనేది అవ్వదు అనమాట సో ఇప్పుడు ఈ ఫైమోసిస్ వస్తే ప్రాబ్లం ఏమవుతుంది మనకి అని అంటే ఈ ఫోర్ స్కిన్ అనేది వెనక్కి రిట్రాక్ట్ വല്ല അക്കാട క్లీనింగ్ అనేది అవ్వదు సో హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వదు సో క్లీన్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే మియాటల్ ఓపెనింగ్ అని అంటాం అనమాట అంటే ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ కూడా ఈ చాలా చిన్నగా అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ అనేది మనకి సరిగ్గా బయటకి రాదు చిన్నపిల్లల్లో ఏమవుతుందని అంటే యూరిన్ సరిగ్గా బయటికి రాకపోవడం వల్ల ఈ ధార యూరిన్ ధార ఏదైతే ఉంటుందో అది చాలా సన్నగా రావడము లేదా డ్రాప్స్ డ్రాప్స్ కింద పడడము లేదా కి వెళ్ళేటప్పుడు బెలూన్ లాగా ఉవ్వడము ఇవి చిన్నపిల్లల్లో వస్తాయి పెద్దవాళ్ళల్లో ఏమవుతుందని అంటే ఈ వెనక్కి రిట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ అనేది చేరిపోయి స్కార్ ఇచ్చింగ్ లాగా అంటే దురద లాగా ఉండడము లేదా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే సెక్షువల్ లో కొంచెం డిస్కంఫర్ట్ ఉండడం కానీ లేదా ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ మూత్రం వెళ్ళేటప్పుడు పెయిన్ రావడము ఆ ఇన్ఫెక్షన్స్ పైకి స్ప్రెడ్ అయ్యి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయనమాట